ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు, 42 ఐఏఎస్ అధికారులు, సిఎస్ డీజీపీని మార్చాలి, వైసీపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె రాసిన లేఖతో కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకి నోటీస్ పంపించింది. వాలంటీర్ల వ్యవస్థను దూరంగా ఉంచాలి, క్యాష్ చేతికి ఇవ్వద్దని చెప్తే మంచాల్లో పనుకొని కదలలేని వాళ్ళందరినీ మంచాల మీద వేసుకుని గ్రామ సచివాలయాలకు వెళ్తారా? ఎన్నికల సంఘం చెప్పింది ఏంటి? వాలంటీర్లను దూరంగా పెట్టండి. సచివాలయాలలో 135,000 మంది అన్నారు, మీరే చెప్తున్నారు. వారు ఎవరే పిసుకుతూ ఉన్నారు? ఒక్కొక్కడు 50 మందికి పెన్షన్లు ఇస్తే ఇంటికే వస్తాయి కదా. వాళ్ళందరితో ఎవరితో ఒకరితో పనిచేయించకుండా ముసలాళ్ళందరినీ 34 మందిని చంపేసి వారందరికీ గోరీ గట్టి ఆ సేవలతో రాజకీయాలు చేయాలని చూసిన నాయకులకి దెబ్బ మీద దెబ్బ పడింది. ఇక మరో బిగ్ టెస్ట్ కూడా రాబోతా ఉంది. ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వర రాబోతున్నారట. ఏబి వెంకటేశ్వర పేరు చెప్తేనే వైసీపీ నేతల అట్టలు వణుకుతూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఐపీఎస్ అధికారి, నిజాయితీ పరుడు, ఎవడి మాట వినడు, న్యాయానికి ధర్మానికి కట్టుబడి జస్టిస్ చౌదరిలాగా ముందుకెళ్తూ ఉంటాడు. మరలా ఎన్నికలకు ముందు డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు రాబోతా ఉన్నారు. పురంధరేశ్వర రాసిన లేఖతో ఇప్పటికే ఒక మహామేత అనుచరుణ్ణి అస్సాంకి ట్రాన్స్ఫర్ చేశారు. మరో 12 మందిని ఈరోజు రేపో పొరుగు రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి మేదరమెట్టలో పెట్టిన సభలో భద్రతా వైఫల్యాలు ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. 9 మందిపై వేటు వేసి ఎన్నికలకు దూరంగా ఉంచాలని చెప్పింది. అయితే వారిలో కొంతమందికి పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఇక ఎన్నికల సంఘం సీరియస్ కాబోతా ఉంది. పురంధరేశ్వరి సాక్షాత్తు బీజేపీ నేత లెటర్ రాయడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇమీడియట్గా దీని మీద 24 గంటల్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఒక నోటీస్ పంపించారు. దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎప్పుడెప్పుడు నోటీస్ వస్తుందని రెడీగా ఉన్నారు. ఇక ఎవడైతే బాకాలు ఊదుతున్నారో, ఎవడైతే కాళ్ళు పిసుకుతున్నారో, ఎవరైతే ఉద్యోగం రిటైర్డ్ కాగానే రాజ్యసభకి ఎమ్మెల్సీగా అయిపోయి ఇక్బాల్ లాగా ఇరుక్కుపోవాలని చూస్తున్నారో, వాళ్ళందరికీ గుడ్ న్యూస్ రాబోతా ఉంది. ఇప్పటికే గతంలో 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి పనిచేసి 19 అయిపోగానే రిటైర్మెంట్ అయిపోయి ఎమ్మెల్సీ అయిపోయాడు వైసీపీలో ఇక్బాల్. ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఇళ్ళకి మాదిరి అయిపోయింది. మిమ్మల్ని దేకర్రా నాయన రాజకీయాల్లో, రాజకీయ నాయకులను నమ్ముకొని పొరపాటున మీ ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లో కనుక పోయారంటే వాళ్ళు బూట్లు లాగించుకుంటారు. మీరు ఐఏఎస్ చదివారా, ఐపీఎస్ చదివారా, ఉద్యోగం చేసుకొని చక్కగా రిటైర్డ్ అయ్యి సెటిల్ అయితే బాగుంటుంది. రాబోయే రోజుల్లో వైసీపీ అధికార ప్రతినిధులందరికీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ తగలబోతా ఉంది. ఏబి వెంకటేశ్వర డీజీపీగా రాబోతా ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.